പിന്നെ ഡോറിന്റെ കേസ് നോക്കിനേ మీ బాబాయ్ మంచిగా లేకపోవడం వల్లే కదా ఇలా చేసేది. జరుగుపిన చేయలేక పిన్ని మీద నాకు ఇష్టం లేదు పిన్ని ఇంటికి. అలా కాదు కార్తి, అర్థం చేసుకోండి. ఫుడ్ పెడతాం, మంచిగా చూసుకుంటాం చెప్పాం కదా. చేది పిన్ని ఇక్కడ కూడా ఏంటి పిన్ని మొత్తం నన్ను. ఎంత ఇస్తా అంటే మీరు ఎంత అడితే అంత ఇస్తా. ఎంత బయట 10 లక్షలు ఇవ్వండి. ఇదిగోండి సార్, ఇవి తీసుకొని ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టద్దు. బయట అది ఇది కూడా తీయండి. సో గైస్, మేమైతే ఇక్కడ కెమెరా పెట్టినాము. అలా పిన్ని ఏమి వచ్చి ఏం చేస్తుంది ఏమంటది అనేది అంతా రికార్డ్ చేస్తా. అరే నా ఫోన్లో రికార్డ్ అవుతుంది. నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో వేసిన, ఇగో దీని కింద పెడతా నా ఫోన్ దీని కింద పెడతా. నేను మీ పిన్ని వచ్చినాక మీ పిన్నితో మాట్లాడతా, మాట్లాడి నేను వెళ్తున్నా అని చెప్పి చెప్తా. వెళ్ళి నేను మళ్ళీ 10 నిమిషాలలో వస్తా, నువ్వేం భయపడదు. ఏం చేస్తుంది ఏంది అనేది అంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది. అజయ్ మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. మనం బయట ఉన్నాం, నువ్వు నా ఇంబడి వచ్చేసి సరేనా. దాని తర్వాత నేను ఏం చేయాలో ఆ వీడియోని బట్టి, ఆమె చేసే ఏమంటారు ఆమె చేసే గలిష్టాతల్ని బట్టి నేను దానికి బట్టి నేను డెసిజన్ తీసుకుంటా. సరేనా, నువ్వైతే కూర్చో, అప్పటి వరకు అయితే ఆమె వస్తుంది. ఎంతసేపు అవుతుంది మనం ఆమె కాల్ చేసి. సో గైస్, మేము మీకు లొకేషన్ పెట్టి కూడా దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ అవుతుంది. నాగోలే కదరా, పక్కనే కదరా, రానికి ఇంతసేపు ఏమన్నా. సో గైస్, వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏందో, మరి వస్తే కాల్ చేస్తుంది కదా, చూద్దాం. ఒక వెయిట్ చేద్దాం మేము వచ్చేంత వరకు. హలో హలో, ఎక్కడ ఉన్నారు మేడం? పెద్ద గేట్, ఏ గేట్? అది బ్లాక్ కలర్ గేటా మేడం మీకు కనిపిస్తుంది? ఆహా, అచ్చా, దాని పక్కన గేటా. ఓకే మ్యామ్, మీరు బ్లాక్ కలర్ గేట్ లో లోపలికి రండి. లోపలికి వచ్చాక మీకు లిఫ్ట్ ఉంటుంది, చూడండి. లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో ఎక్కి 4th ఫ్లోర్ వద్దండి. 4th ఫ్లోర్ లోనే మాది 412 మేడం, మాది ఫ్లాట్ నంబర్. బయట ఉండాల్సిన అవసరం కొంచెం గొడవ అయిందా లేదంటే? లేదు సార్, గొడవ అంటే అబ్బాయిని మీరే చూసుకుంటారు? వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వారు చనిపోయారు, చనిపోయిన దగ్గర నుండి మాతోనే ఉంటున్నాడు. అదే మేడం, అది 3 డేస్ అవుతుంది అంటే ఏం తినలేదు. అదే కలా ఉన్నావు, ఏమైంది? ఎందుకు ఇంట్లో బయటకు వచ్చేస్తా? రే అడుగుతుంది కదా, ఏమైంది చెప్పు, ఎందుకు అలా బయటకు వచ్చేస్తా? వెళ్దాం లేదు. రే లో పిలుస్తుందిగా, పిలిపో. నేను వెళ్ళానన్నా. ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నారా? వెళ్దాం రా. ఎందుకని, ఏమైంది, ప్రాబ్లం ఏంటి చెప్పు. మేడం నేను వెళ్తాను, మీరు మాట్లాడి. అరే మాట్లాడి ఫోన్ పిన్ ఏం పడదు సార్. మరి మీరు వెళ్ళిపోతున్నారు, మరి ఇంట్లో మేము ఒక్కడమే అంటే ఎందుకు సార్? మళ్ళీ ఏదైనా మిస్ అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుద్ది కదా సార్. అంటే మిస్ అయ్యేంతగా ఏం లేవు మేడం మా దగ్గర. పర్లేదు, మీరు మాట్లాడుకొని వెళ్ళిపోండి, మా అమ్మకం ఉంది. నేను 1/2 అవర్ అవుతుంది నాకు రావడానికి. అరే నేను పోతున్నా బయటికి, మాట్లాడి వెళ్ళండి. సరేనా మ్యామ్, ఓకే. పిన్ని డోర్ ఎందుకు వేస్తున్నావు పిన్ని? పర్వాలేదులే కార్తీక్, ఏమైంది, �ందుకు అలా చేస్తున్నావు నువ్వు? ఏం లేదండి, అలా కాదు నాన్న, నేను చెప్పేది విను, అర్థం చేసుకో. నాకు ఉండ బుద్ధి కావట్లేదు. ఏమైంది, ఎందుకని? నాకుండ బుద్ధి కావట్లేదు. నిన్ను మంచిగా చూసుకుంటాం, బాగా చదివిస్తాం కదా, 3 పూట్లా ఫుడ్ పెడతాం, మంచిగా చూసుకుంటాం, ఎందుకు మరి నువ్వు అలా చేయటం? వద్దు పిన్ని, నాకు ఇష్టం లేదు పిన్ని ఇంట్లో ఉండడం. అలా కాదు కార్తీక్, మీ బాబాయ్ మంచిగా లేకపోవడం వల్లే కదా ఇలా చేసేది. జరుగు పిన్ని, చేయలేక పిన్ని మీద. అయ్యో అది కాదు కార్తీక్, నేను చెప్పేది విను. వద్దు పిన్ని, నాకు చేయలేకపోయినా, నేను చెప్పిన దూరం జరుగుతుంది కొంచెం. అలా కాదు కార్తీక్,
అర్థం చేసుకో కార్తీక్, నువ్వు తప్ప ఎవరున్నారు అర్థం చేసుకోవడానికి? లేదు పిన్ని, నాకు అట్లా చేయడం ఇష్టం లేదు పిన్ని ఇంట్లో. అలా కాదు కార్తీక్, ఒక్కసారి నేను చెప్పేది విని, మీ బాబాయ్ మంచిగా లేపబట్టే కదా ఇలా చేసేది. నేను ఇన్నాను పిన్ని, వద్దు పిన్ని నా దగ్గర. నేను రాను పిన్ని, ఒక్కసారి చెప్పేది విని కార్తీక్. రాను పిన్ని నేను. ఎన్నిసార్లు చెప్పాలి కార్తీక్, అర్థం చేసుకోవేంటి? నువ్వు చెప్పేది నువ్వు చెప్పడమే తప్ప నేను చెప్పేది అర్థం చేసుకోవా నువ్వు? నాకు ఇష్టం లేదు పిన్ని ఇంటికి. అలా కాదు కార్తీక్, అర్థం చేసుకోను. వద్దు పిన్ని, కొడ్డకు పిన్ని, రాను పిన్ని ఇంటికి. అలా కాదు కార్తీక్, నేను చెప్పేది ఒక్కసారి విను, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. వద్దు పిన్ని, నీకు కాళ్ళు ముక్కుతా రాను. అలా కాదు కార్తీక్, ఒక్కసారి నేను చెప్పేది నేను ఎందుకు చెప్తున్నాను అయ్యను ప్లీజ్. నిన్ను మంచిగా చదివిస్తావు, మంచిగా చూసుకుంటా. నాకు ఇష్టం లేదు పిన్ని ఇంటికి వచ్చాడు. ఏం చేస్తాం కార్తీక్, నువ్వు తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. వద్దు పిన్ని. అలా కాదు కార్తీక్, మీ బాబాయ్ మంచిగా లేకపోబట్టే కదా ఇలా చేసేది, నువ్వని అర్థం చేసుకోవాలి. నీకు మంచిగా చదివిస్తాం, ఫుడ్ పెడతాం, మంచిగా చూసుకుంటాం చెప్తున్నాం కదా. చేది పిన్ని, ఇక్కడ కూడా ఏంటి పిన్ని మొత్తం నన్ను. అలా కాదు కార్తీక్, వద్దు పిన్ని. ఏం కాదు, ఆయన వచ్చేటప్పటికి హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అన్నారు కదా. అర్థం చేసుకో నన్ను ఒక్కసారి. నేను చెప్పేది విని కార్తీక్, నేను మంచిగా చదివిస్తా, మంచిగా ఫుడ్ పెడతా, మీ బాబాయ్ మంచిగా లేపబట్టే కదా ఇలా చేసేది, నీకు ఎలాంటి లోటు లేకోకుండా చాలా మంచిగా చూసుకుంటాం. జరుగుతుంది, నేను రాను ఇంటికి. రా కార్తీక్, నేను చెప్పేది విని ఒక్కసారి, నన్ను అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకోవడానికి ట్రై చే, ఒక్కసారి నేను చెప్పేది విని కార్తీక్. అలా బాధపడుతురు, నేను ఎందుకు చెప్తున్నానో విను. నీకు మంచిగా ఉంటుంది, నువ్వు పెద్దవాడు అవుతున్నావు కదా, నీకు కూడా అర్థం అవుతుంది కార్తీక్. వద్దు పిన్ని, నేను మంచి కాలేజీలో చేర్పిస్తాం, మంచిగా చూసుకుంటాం, ఏది కావాలంటే అది కొని పెడతాం. నువ్వే చెప్పు పిన్ని, తల్లి తర్వాత తల్లి విను చేయడం న్యాయమా? పర్వాలేదు కార్తీక్, ఈ రోజులు అలాంటివన్నీ సహజం కార్తీక్, అలాంటివి పట్టించుకోకూడదు. జరుగు పిన్ని, నేను రాను, అన్ను వస్తే గలీజ్ ఉంటుంది. ఏం కాదు కార్తీక్, తను వచ్చేటప్పటికి టైం పట్టుద్ది అన్నారు కదా. ఏం కాదు, నువ్వు చెప్పేది విని కార్తీక్. వద్దు పిన్ని, చెప్పేది విని కార్తీక్. అలా కాదు కార్తీక్, నీకు మంచి లైఫ్ ఇస్తా కార్తీక్, నన్ను అర్థం చేసుకుని నాతో మంచి. కాదు కార్తీక్, వద్దు పిన్ని, జరిగి అన్నాను కదా పిన్ని, ఎందుకు పిన్ని ఇట్లా చేస్తున్నావు? ఇంటికి రమ్మంటా ఉంటే ఏమైందా? ఏమన్నా చెప్పు. ఏమైంది? అంటే ఇంటికి రమ్మంటా ఉంటే ఎందుకో మానం చేస్తున్నాడు, ఇలానే చేస్తూ కాదు మేడం. ఇంటికి రమ్మంటే మాత్రం ఎందుకు ఏడుస్తాడు వాడు? మీరు ఏదో ఏ పట్టుకునే కదా వాడు. ఏం చేస్తాను సార్ మేము? అరే ఏం చేసింది అన్నా? మళ్ళీ మీద చేసి బటన్ మేడం. ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అంటే తను అర్థం చేసుకోవట్లేదు సార్. ఏం అర్థం చేసుకోవాలి? ఏందిరా ఏమంటుందిరా నాకు? ఏమని ఏం తగ్గు పెట్టాడు మీ బాబాయ్కి? ఏమన్నారు? గొడవ జరుగుతుంది అని చెప్పేసి అన్నాను సార్. ఎవరికి? మా హస్బెండ్ కి. ఆయన మీ హస్బెండ్ కి? మీకు గొడవ జరుగుతుంది? వాడు సొంతం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వాడికేం అవసరము? మీరు అంటేనే కదా వాడు వెళ్ళిపోయేది. ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. ఏం చేసిందిరా అన్న? షెడ్ మీద వాడు మీ కొడుకు మాట్లాడుకో కార్తీక్. మేడం వాడు మీ కొడుకులా అంటాడు. అవును సార్,
చిన్న పోరడు వాడు 17 ఇయర్స్ వాడికి బిడ్డలు అంటాడు మైండ్ ఉందా అసలు మీరు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా అరే ఏం చేసింది రా కుళ్ళ కుళ్ళ చెప్పరా ఏం చేసింది వచ్చిందన్న కూర్చుంది ఇంటికి వెళ్దాం పా నీకు ఫుడ్ పెడతా నీకు స్కూల్ కి పంపిస్తాను నేను చెప్పినట్టు చెయ్యను చెయ్యిస్తున్నా మీద చెయ్యిస్తుంది షర్ట్ బటన్ అబద్ధం చెప్తుండా అబద్ధం చెప్తుండా నిజం చెప్తుండా ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తా మరి ఏం చేస్తారు ప్రూవ్ చేయాలా నేను ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళినా ఫోన్ లో రికార్డ్ అయింది ఏం చేసింది మీరు అజయ్ అజయ్ జల్దీ లోపలికి రా చూపిమన్నారు కదా ఏం చేసిరా అనేది అజయ్ సెల్ఫ్ లో నుంచి కెమెరా అజయ్ కెమెరా మీరు ఏం చేస్తున్నారు అని కనుక్కుందాం అని చెప్పి కెమెరా పెట్టాను అబ్బాయిని తీసుకెళ్దాం అనుకున్నారా ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు అబ్బాయితో తీయజ కెమెరా తీ మా ముఖం చూసి ఏం చేసారు ఏంది అనేది అంతా రికార్డ్ అయింది నా ఫోన్ లో కూడా రికార్డ్ అయింది అబద్ధం అయితే మీరు వాడుతారు ఇంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ క్లిప్ లో ఒకసారి నేను చూపిస్తాను మీరు ఏం చేశారు అంతా రికార్డ్ అయింది ఏం చేసింది షర్ట్ తిప్పింది మీరు నేను ఇప్పుడు అది తీసుకెళ్లి నేను ఏం చేయాలి అదే చేస్తాను మీరు వాడు 17 ఇయర్స్ పోరాడు వాడు మీ కొడుకుల మేడం ఎక్కువ మాట్లాడకండి కొట్టేలా కలుసుకోకండి నేను ఆడోళ్ళ మీద చెయ్యే కాబట్టి బతికిపోతున్నా అర్థమవుతుందా ఏంది నువ్వేం చేస్తున్నావు నీ అర్థట్లేదు అలా రికార్డ్ అయింది అలా రికార్డ్ అయ్యింది మరి మీరేం చేశారు అంత రికార్డ్ అయింది వాడు ఏం చెప్తున్నాడు అంత రికార్డ్ అయింది ఏమన్నా ఏం మాట్లాడుతున్నా అజయ్ నాకు ఫైల్స్ పంపి నాకు నువ్వు ఇప్పుడు నేను యూట్యూబ్ లో పెట్టి మీ ఇజ్జత్ అంతా ఇస్తా మీ ఏడరా మీ నాగోలు కదా అక్కడికి వచ్చి చూపించాను అనుకోండి అందరు కొడతారు మిమ్మల్ని మీరు అలా కాదు సార్ ఏమన్నా డబ్బులు కావాలంటే ఇస్తాను అలా ఏం చెయ్యొద్దు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడ ఆంధ్ర ఆంధ్రలో ఎక్కడ వెస్ట్ గోదావరి వీళ్ళ మమ్మీ ఏమవుతుంది మీకు సొంతమా సొంతం అక్క వీళ్ళ మమ్మీ హైదరాబాద్ లో ఉంటే మీరు ఆంధ్రాలో ఉంటున్నారు అయితే ఇప్పుడు మీరు సీదా మీరు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా మీ హస్బెండ్తో పాటు మీ బట్టలు పిల్లలు ఉన్నారా మీకు పిల్లలు లేరు కదా సీత తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోరు ఇంకా ఉండి వాడిని టార్చర్ చేయడానికి ఇంకా ఇంట్లో ఉండి మీరేం టార్చర్ చేశారో ప్రతిదీ రికార్డ్ అయింది నేనేం చేయాలో అదే చేస్తా యూట్యూబ్ లో పెట్టి నీ ఇజ్జత్ మొత్తం బయట పెడతాను వానికి ఏం చేస్తున్నావు అని వీళ్ళ ఎవర్రా మీ బాబాయ్ కదా నంబర్ మీ హస్బెండ్ కాల్ చేసి మీ బాబాయ్ నంబర్ గుర్తుందా ఫోన్ ఉందా ఆయన దగ్గర అసలు ఫోన్ లేదు నాడు మీ హస్బెండ్ తో మాట్లాడుతున్నాడు వాడి డబ్బులు గిప్పులు ఏం అవసరం లేదు ఎంత ఎంత ఇస్తాం డబ్బులు ఎంత ఇస్తా అంటే మీరు ఎంత అడితే అంత ఇస్తా ఎంత బయట ఒక 10 లక్షలు ఇవ్వండి అజయ్ ఈమె ఫేస్ జూమ్ చేసుకో అజయ్ ఈమె ఎంత పొలైట్ గా మాట్లాడుతుంది చేసేది ఏమో లంగ పనులు ఫేస్ జూమ్ చేసుకో ఎన్ని పైసలు ఇస్తారు పైసలు ఇస్తా అంటుంది అజయ్ అజయ్ పైసలు ఇస్తా అంటుంది ఈ పైసలు ఈ 10 లక్షలు ఇప్పుడు ఏంది ఏంది బ్యాంగిల్ చూడు అజయ్ కృష్ణ లంచం కి మంచం వేస్తుంది ఇదిగోండి సార్ ఇవి తీసుకొని ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టొద్దు బయట అది ఇది కూడా తీయండి ఈ గోల్డ్ ఇవి అజయ్ మంచిగా జూమ్ చేసుకో మీరు ఈమె చేసేటి అన్ని లంగపండ్లు ఈమె ఇది ఇచ్చి విషయాన్ని బయటికి వేయవద్దు అంటుంది అరే పట్టుకోరా ఇవి పట్టుకో బయట చెప్పొద్దు సార్ మళ్ళీ నా పరువు పోతుంది పట్టుకో నీ దగ్గరనే పెట్టుకో నా పరువు పోతుంది సార్ ఎక్కడ చెప్పొద్దు సార్ ప్లీజ్ దయచేసి సరే నేను ఎక్కడ చెప్పాను నేను చెప్పినట్టు చేస్తారా ఏంటి సార్ చెప్పు అబ్బాయిని వదిలేసి అబ్బాయి ఇంటిని వదిలేసి అబ్బాయితో మీకు సంబంధం లేదు ఇంకా
మీరు అబ్బాయికి ఏమేమైతే చేసిర్రో ప్రతిదీ రికార్డ్ చేసినాను నేను. ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను అనుకుంటే మిమ్మల్ని తీసుకొని కేసు పెట్టవచ్చు నేను. మీరు ఇంత చేసిర్రు సీదా మీరు మళ్ళీ మీ ఆంధ్రాకి మీరు వెళ్ళిపోండి. నేను చెప్పినట్టు వింటే వీడియో బయటికి రాదు, మీకు ఎటువంటిది ఏం జరగదు. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ పెడతాను మిమ్మల్ని తీసుకొని. అరే రాస్తావా కంప్లైంట్? మీ మీద ప్రూఫ్ కూడా ఉంది, ఇప్పటిదాకా ప్రూఫ్ లేదన్నావును. ఇప్పుడు ప్రూఫ్ దొరికింది. మీ బాబాయ్ని విలిపి, పోలీసు వాళ్ళని విలిపి, మీ మమ్మీ అనిపోయినప్పుడు ఓడాడు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడారు కదా, వాళ్ళని అవసరం లేదు. పరువు పోయొద్దంటే మేడం, అతను చిన్న అబ్బాయి 17 ఇయర్స్, మీ కొడుకు లాంటోడు, అతనితో ఇట్లా చేయడం కరెక్టా? తెలియకేంది, ఎంత మీ ఏజ్ ఎంత? తెలియకంటే అంతగానం సెన్స్ లేదా మీకు? మరీ అంత అయిపోయిందా మీకు? మేడం వాడు మీ కొడుకు లాంటోడు మేడం, వాడితో చేసేది ఏంది మేడం? మీరు అసలు మీకు అసలు మీకు ఏమన్నా ఆలోచన ఉందా మీకు అసలు? లేకపోతే కళ్ళు మూసుకుపోయినాయా కామంతో? కొట్టడం ఏంది? వాడు అబద్ధం చెప్తాడా? వాడికి చెప్తే నేను నమ్మలేదు. చెప్పాలంటే నేను అసలు ఒక నేను వీడెందుకు ఇట్లా చెప్తుండ అని ఒక థాట్ వచ్చింది నాకు. కానీ ఇక్కడ చూశాక నేను 100% నమ్మినా నేను. మీరు ఏం చేసి క్షమించడు గినించడు ఏం లేదు. ఈఎస్కి వెళ్దాం, అక్కడ మాట్లాడదాం. వాళ్ళతో ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి. అరే ఈమె సామాన్ 2 రోజులు టైం అయింది, ఈ రోజే కాల్ చేయండి. అరే లేదు లేదు, వెళ్ళిపోవాలి, నాకు సంబంధం లేదు. అవన్నీ మీరు నాకు చెప్పకండి. ఈ రోజుకి ఈ రోజు వెళ్ళిపోవాలి. మీ హస్బెండ్ చేసుకోండి, సాయంత్రం వరకు టైం ఇస్తున్నా. వెళ్ళిపోతే మంచిది, లేకపోతే లేదు. నడవండి, బయటికి వెళ్ళండి. అరే ఈమె సామాన్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ బయట పడదేమో. అజయ్ బయట ఉన్నారా వాళ్ళు మన వాళ్ళు? కింద ఉన్నారా? వెళ్ళండి బయటికి వెళ్ళండి, మా వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ ఉండండి. ఫస్ట్ వెళ్ళండి మీరు బయటికి వెళ్ళండి. నేను ఏడ పెట్టాను కానీ ఏడ పెట్టాలి అనే పెడతా. మా వాళ్ళు ఉన్నారు బయట, వాళ్ళని కలుపుకోండి ఫస్ట్ పోయి. అజయ్ నేను అసలు నమ్మలేదు సార్ ఇట్లా చెప్తే. నమ్మలేదు అంటే వీడు ఇంత బాధతో చెప్తుండు, చిన్న పోరాడు ఏదో చెప్తుండేమో అని అనుకున్నా. కానీ ఇటుకి వచ్చినాక చూస్తే అజయ్ వీడు చెప్పింది నాకు. ఏమేమి చేసిందిరా? మీరే చేయలేసిందన్న, మీరే చేయలేసి షర్ట్ బటన్ ఇప్పుడు కానీ మూతి దగ్గర గుంజుడు కానీ. మొత్తం గలీజ్ వాళ్ళ హస్బెండ్ నాకు తెలిసి పెళ్ళి అయ్యింది, మేము పెళ్ళి అయింది. వాళ్ళ హస్బెండ్ చక్కగా ఈమెతో ఫిజికల్గా ఉండలేడు, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, అందుకని వీడితోనే ఇట్లా చేస్తుంది. ఇంట్లోనే ఉన్నాడు కదా వీడు, ఇంకొకడు చిన్న పోరాడు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అరే నీకు ఇప్పుడు ఒక నిమిషం, ఇవి నేను ఎందుకు తీసుకున్నా అంటే తన దగ్గర తీసుకోవడం తప్పు కావచ్చు, చలో నా తప్పు నేను ఒప్పుకుంటా. కానీ వీడికి జరిగింది ఏం కావాలి? వీడికి అమ్మ లేదు, నాన్న లేడు, ఎవ్వరు లేరు. వీడికి ఇవి నేను తీసుకున్నా, ఇవన్నీ గోల్డే. అజయ్ ఈ కమ్మలు ఈ బ్యాంగిల్ గోల్డ్ ఇవైతే నువ్వు పెట్టుకోరా, నేను చెప్తా నీకు ఏం చేయాలో. అవి నేను అవి ఎందుకు తీసుకున్నా అంటే వీడికే యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా. ఆమె వీడికి ఇట్లా చేసింది, ఆమెనైతే వదిలేదు లేదు. ఆమెనైతే పిఎస్లోనైతే పక్కా పట్టిస్తా. కంప్లైంట్ రాయాలి రే, చెప్తున్నా కంప్లైంట్ రాయాలి. నేనైతే ఆమెను పిఎస్లో పట్టిస్తా, ఇంట్లో నుంచి పంపించేస్తా ఆమెని. ఇప్పుడు ఎప్పుడు నీకు ఓకేనా రా, ఇప్పుడు నీకు సాటిస్ఫైడా? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మలే కదా, నువ్వే చూసినావు కదా అన్న. నేను అంతా రికార్డ్ అయింది రా, ఏం చేసిందా అంతా రికార్డ్ అయింది. నేనైతే యూట్యూబ్లో పెడతారా వీడియో చెప్తున్నా. ఆమె ఇజ్జత్ పోని, ఆమె ఏమన్నా పోని, నాకు సంబంధం లేదు. నీతో ఇట్లా చేసింది, నువ్వు ఎంత బాధపడ్డావు, అన్నిటికీ రివెంజ్ తీసుకోవాలి. అంటే ఫుల్ టార్చర్ అనుభవించిన అన్న ఎన్ని రోజులు, ఇక నాతో కాలే నీ దగ్గరకు వచ్చేసిన అన్న. నేను ఇప్పుడు ఏంది రా, ఇప్పుడు నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు అన్న? నా 10th అయిపోయింది అన్న. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ ఇంటర్ మమ్మీ లేదని ఆపేసిన అన్నా వాళ్ళు రా చూసుకోనికే. ఇప్పటి నుంచి నేను ఉన్నా, నీకు ఏం అవసరం వచ్చినా ఇదే మా ఆఫీస్, వీడికి వచ్చేసి నేనున్నా. మా వాళ్ళు ఎవరున్నా సరే శివన్నాను కలవాలి అని, శివన్నాను కలవాలన్నా అని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తారు. నీకు ఎటువంటి అవసరం ఉన్నా, నీకు పైసలు కావాలన్నా, నీకు తిండి తినడానికి తిండి లేదన్నా అని సరే ప్రతిదానికి నేను ఉన్నారా నీకు. నువ్వైతే భయపడవు. ఇప్పుడైతే ఆమె కాల్ చేపిస్తాం, వీళ్ళు నడుదాం ఇంటికి పోదాం, పా నడు ఇంటికి పోదాం.